రేడియో విర్దాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు కెనడా దేశంలో పర్యటిస్తున్న ఫ్రాన్సిస్ పాప్ గారు పద్నాలుగో బ్యాచ్కు శిక్షణను ప్రారంభించిన ఇఫ్ ఆసియా తాయిమూరు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించిన ఇండోనేషియా కథోలికా విశ్వవిద్యాలయం సిరో మల్బార్ కమ్యూనిటీని ప్రశంసించిన సింగపూర్ అగ్రపీఠాధిపతులు శ్రీలంకలోని దేవాలయాలకు నాలుగు లక్షల అరవై ఐదు వేల యూరోల సహాయం విజయవంతంగా జాతీయ స్థాయి సినాడ్ సమావేశం తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు పేద ప్రజలకు అండగా హైదరాబాద్ సంస్థ పీఠాధిపతుల వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం హోలీ రోసరీ కెథడ్రల్ ను సందర్శించిన పాపు గారి పర్యావరణ పరిరక్షణకు ముందడుగు వేసిన హాస్ సంస్థ జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున ఫ్రాన్సిస్ పాపు గారు రోమ్ ఫియామిసినో విమానాశ్రయం నుండి తన కెనడా పర్యటనను ప్రారంభించారు కెనడాలోని ఎడ్మింటన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఫ్రాన్సిస్ పాపుగారిని ముందుగా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రుడో మరియు గవర్నర్ జనరల్ మేరీ మే సైమన్ స్వాగతం పలికారు పది గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం అందులోనూ మోకల్ నొప్పితో బాధపడుతున్న పాపుగారు ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించారు రెండు వేల రెండులో రెండవ జాన్పాల్ పాపుగారు కెనడా దేశానికి పర్యటించిన తర్వాత కెనడా దేశానికి ఇది ఫ్రాన్సిస్ పాపుగారి మొదటి పర్యటన పునీత అన్నమ్మ మరియు జాకిమ్ గారుల పండుగ రోజున కెనడా సాంప్రదాయ స్వదేశీ అలంకరణతో అలంకరింపబడిన పూజా వస్త్రాలలో ఫ్రాన్సిస్ పాపు గారు దివ్య పూజా బలం సమర్పించారు జూలై ఇరవై నాలుగు ఆదివారం రోజున మనీలాలోని రేడియా వెరితాస్ ఆసియా యొక్క చాపెల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మేషన్ ఫౌండేసియా ఆసియా వారు కాంబోడియా మయన్మార్ మరియు వియత్నం నుండి వచ్చిన పది మంది విద్యార్థుల కొరకు ప్రారంభ పూజ మరియు నిబద్ధత యొక్క ఆచారాన్ని జరిపారు ఆదివారం నాటి సువార్తను వివరిస్తూ నోలే చేసుకు చెందిన పీఠాధిపతులు రాబర్ట్ ఒరెండేన్ గారు ప్రార్థన పరిచర్యకు పునాది అని వివరించారు అనంతరం ఈ సమ్మేళనంలో విద్యార్థులు తమ దేశీయ సంస్కృతుల ప్రదర్శనలతో అందరినీ అలరించారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మేషన్ ఫౌండాసియా ఆసియా పదహారు సంవత్సరాల క్రితం రెండు వేల ఆరులో ప్రారంభించబడింది ఈరోజు వరకు ఇఫ్ ఆసియా పదహారు దేశాల నుండి వందల మంది యువకులు మరియు మహిళలకు ఆసియా అంతటా ప్రభుని పరిచర్యలో నాయకులుగా శిక్షణ ఇచ్చింది ఇండోనేషియా కథోలిక విశ్వవిద్యాలయం ఆత్మజయ యాభై ఉపకార వేతనాలను తూర్పు తైమూరు విద్యార్థులకు మంజూరు చేశారు యూనివర్సిటీ రెక్టర్ జూలై ఇరవై ఒకటిన జగర్తాలో తైమూర్ లెస్ట్ విశ్వవిద్యాలయ రెక్టర్తో ఒప్పందంపై సంతకం చేశారు ఇండోనేషియాలోని ఆత్మజయ కథోలిక విశ్వవిద్యాలయ రెక్టర్ ఆగస్టినస్ గారు విద్యా సంస్థల మధ్య అంతర్జాతీయ సహకారంపై జరిగిన సమావేశంలో ఉపకార వేతనాల గురించి ప్రకటించారు ఈ వేతనాలు యువకులందరికీ శాస్త్ర విద్యలో సమాన ప్రవేశం కొరకు తోడ్పడతాయని విశ్వవిద్యాలయ రెక్టర్ అన్నారు ఈ కతురక విశ్వవిద్యాలయం రెండు వేల పంతొమ్మిదిలో అనేక జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నది కార్డినల్గా ఎన్నిక కాబడిన సింగపూర్ అగ్రపీఠాధిపతులు సిరోమల్బార్ క్యాథలిక్ చర్చి కమ్యూనిటీతో కలిసి నిర్వహించిన దివ్య బలిలో అక్కడ ప్రజలతో మరియు ఆర్వీన్యుస్తో మాట్లాడుతూ వారి విశ్వాసాన్ని పునీత థామస్ గారితో పోల్చారు ఆయన మొదట క్రీస్తు పునరుత్డయ్యాడన్న సందేహం కలిగి ఉన్నారని కానీ యేసు తన గాయాలను చూపించిన తరువాత థోమాస్ గారు క్రీస్తుకు సాక్షి మరియు ఆయన మరణానికి సాక్షిగా మారని తెలిపారు రోమ్ నగరంలో ఉన్న ఇరవై మూడు తూర్పు ఓరియంటల్ కథోలిక దేవాలయంలో ఈ దేవాలయం రెండవ అతిపెద్ద దేవాలయంగా నిలిచింది కథోలిక చారిటీ ఎయిడ్ సంక్షోభ సమయంలో వారి ముఖ్యమైన పరిచర్యను కొనసాగించడానికి శ్రీలంకలోని గురువులు మరియు మతస్థులకు సహాయంగా నాలుగు లక్షల అరవై ఐదు వేల యూరోలను ప్రకటించింది శ్రీలంక ఆహార ధరలు గత సంవత్సరం కంటే ఇప్పుడు ఎనభై శాతం ఎక్కువగా ఉన్నాయి ఇంధనం ఆహారం మరియు ఔషధాల కొరతను ఈ దేశం ఎదుర్కొంటుంది ఈ సంక్షోభం మన గురువులను మరియు మతాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అగ్రపీఠాధిపతులు వాలెన్స్ వ్యాలెన్స్ గారు పేర్కొన్నారు సిసిబిఏ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సినారీ సమావేశాలు బెంగళూరులో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో ఘనంగా జరిగాయి ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా పదిహేను మంది పీఠాధిపతులు పన్నెండు మంది గురువులు పది మంది మఠవాసులు మరియు ఇరవై ఏడు మంది గృహస్థ విశ్వాసులు పాల్గొన్నారు ప్రారంభ దివ్య పూజా బలిని సిసిబిఐ అధ్యక్షులు గోవా అగ్రపీఠాధిపతులు కార్డినల్గా ప్రకటించబడ్డ మహాపూజ ఫిలిప్ నేరీ గారు మరియు హైదరాబాద్ అగ్రపీఠాధిపతి కార్డినల్గా ప్రకటించబడ్డ మహాపూజ పూల అంతోని గారు ముంబై అగ్రపీఠాధిపతి కార్డినల్ ఓసాల్డ్ గ్రేసియస్ గారు బెంగళూరు అగ్రపీఠాధిపతులు మహాపూజ పీటర్ మచోడ గారు మరియు సిసిబిఐ డిప్యూటీ సెక్రటరీ గురుశ్రీ స్టీఫెన్ అలతారా గారు సమిష్టిక్ దివ్య పూజ బలను అర్పించారు ఈ సమావేశంలో పాల్గొని తమ అమూల్యమైన సలహాలు అభిప్రాయాలను తెలిపినటువంటి సభ్యులందరికీ అగ్రపీఠాధిపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గారు సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు భారతదేశ రాష్ట్రపతి పదవిని అందుకోవడం తాను సాధించిన వ్యక్తిగత విజయం కాదని ఇది దేశంలోని పేద ప్రజలందరి విజయమని ద్రౌపది ముర్ము గారు అన్నారు రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ మహిళగా మరియు అతి చిన్న వయస్కురాలుగా ద్రౌపది ముర్ము గారు రికార్డులకెక్కారు ఈమె ప్రస్తుత వయసు అరవై నాలుగేళ్లు హైదరాబాద్ సెంట్ మేరీస్ నందు ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ వారు జూలై ఇరవై మూడు శనివారం నాడు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు హైదరాబాద్ అతి మేతరాసన సాంఘిక సేవా సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మోన్ సిగ్నోర్ వై బాలశోరి గారు సెయింట్ మేరీస్ విచారణ గురువులు గురుశ్రీ ఎం ఆరోగ్యం గారు ఛాన్సలర్ గురుశ్రీ విక్టర్ ఇమానియల్ గారు మరియు హ్యాస్ డైరెక్టర్ గురుశ్రీ మాదాన్ అంతుని గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిది రకాల రక్త పరిశీలన నిర్వహించారు ఏలూరు కత్తులకి పీఠానికి రెండవ బిషప్గా ఎన్నుకోబడిన మన ప్రీతమ మేత్రానులు మహాగణత వహించిన పొలిమేర జయరావు గారు తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదవ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మహాగణత వహించిన పొలిమేర జయరావు గారు మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి వల్ల బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత ఏర్పడిందని యువతీ యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిన సమయం వచ్చిందని రక్తం ఇచ్చేవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు సరైన సమయంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ సందర్భంగా మహాగణత వంచిన పొలిమేర జయరావు గారు కాలేజీ ఆవరణంలో మొక్కలను నాటారు డెంటల్ కాలేజ్ డైరెక్టర్ గురుశ్రీ మోసెస్ గారు రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువతి యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై రెండు ఆదివారం నాడు ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బిషప్ కాన్ఫరెన్స్ ఎఫ్ఏబిసి అధ్యక్షులు కార్డినల్ అగ్రపీఠాధిపతులు మహాపూజ చార్లెస్ బోగారు మరియు భారతదేశం మరియు నేపాల్కు పాపుగారు రాయబారి అయినటువంటి మహాపూజ లియోపోల్డో గారు కలకత్తాలోని హోలీ రోసరీ ను సందర్శించారు హైదరాబాద్ అగ్రపీఠం సెంట్ మేరీస్ ప్రాథమిక పాఠశాల నందు ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై రెండున హైదరాబాద్ అతి సాంఘిక సేవా సంస్థ హ్యాస్వారి నేతృత్వంలో గ్రీన్ అంబ్రిల్లా డ్రైవ్ను నిర్వహించారు దాదాపు ముప్పై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి విద్యార్థులు మరియు ఇరవై మంది విచారణ గురువులు హాజరయ్యారు మూడు వేల మొక్కలను పంపిణీ చేయడం జరిగిందని కిచెన్ గార్డెనింగ్ను ప్రోత్సహిస్తూ యాభై సేంద్రియ విత్తనాల ప్యాకెట్ను కూడా పంపిణీ చేశారు ఈ సేంద్రియ విత్తనాలు క్యాన్సర్ క్యాన్సర్ను నివారించవచ్చు అని గురుశ్రీ మాదాను అంతు గారు ఆర్వీఏ న్యూస్తో తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు మీ Kranti for...